Welcome back to Greenply Presents Business Weekend. ఉక్రెయిన్ పై రష్యా దాడికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రాజమండ్రిలో ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగనారెడ్డితో పాటు అధ్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాకినాడలో సాంబమూర్తి నగరం నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే రాజమండ్రిలో కూడా తాడితోటలోని ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడం చాలా బాధాకరమైన విషయమని, ఇప్పుడు ఆధునిక యుగంలోనూ ఇలాంటి యుద్ధాలు జరగడం దారుణమని ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగనారెడ్డి అన్నారు. యుద్ధం వల్ల పెద్ద స్థాయిలో మారణహోమం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పుతిన్ సహృదయంతో స్పందించి యుద్ధం ఆపాలని ఆమె కోరారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాజమండ్రిలో స్టూడెంట్స్ అందరితోనే కూడా ఒక ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటన అనేది చాలా విషాదకరమైన సంఘటన. ప్రెజెంట్ ఏంటి అంటే ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య వార్ అనేది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ప్రజెంట్ ఏంటంటే ఎవ్రీడే సిచ్యువేషన్లో చూస్తే కనుక నిజం చెప్పాలంటే ఈ వార్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మనకి నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర నుంచి చూసినట్టయితే కనుక దాంట్లో చాలా పెరుగుతూ ఉంటాయి కాస్ట్ అనేది. అది కాకుండా ప్రాణం అనేది చాలా విలువైనది మనిషి జీవితంలో. అయితే ఆ ప్రాణాలు ఎంతోమంది కోల్పోతున్నారు. అయితే పుటిన్ గారు దయచేసి ఇది మనసులో పెట్టుకుని ఇమీడియట్గా వార్ అనేది స్టాప్ చేసినట్టయితే కనుక మొత్తం వరల్డ్ అంతా కూడా పీస్ ఉండాలని కోరుకుంటున్నాము. బికాజ్ ఎందుకంటే ఈ వార్ వల్ల మన హనుమాన్ జంక్షన్కి సంబంధించిన తెలుగు అమ్మాయిలు ఇద్దరు, జాగృతి అలాగే శ్రీలేఖ అని ఇద్దరు స్టూడెంట్స్ చూసినట్టయితే కనుక వాళ్ళు ఉక్రెయిన్కి మెడిసిన్ చదవడానికి వెళ్ళారు. సో వెళ్ళి మేము భారతదేశానికి ఇప్పుడు రాము, ఇక్కడ ఎప్పుడైతే పరిస్థితి చక్కబడిందో అంటే మేము కూడా మా గన్స్తో మేము ఫైట్ చేస్తాము, రష్యాకి అగెన్స్ట్గా మేము ఫైట్ చేస్తాము అని చాలా కరేజియస్గా చెప్పడం అనేది మన భారతీయులకే అది దక్కుతుందండి. సో అంత కరేజ్తో వాళ్ళు చెప్పినప్పుడు మొత్తం ప్రతి ఒక్కరూ కూడా దీనికి రెస్పాండ్ అయ్యి ఒక షార్ట్ మెసేజెస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ తీసి అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా ఇదేంటి అంటే అక్కడ రష్యా ప్రెసిడెంట్కి చేరాలని కోరుకుంటున్నాము. అలాగే మనం కాకినాడలో కూడా ఒక 2000 స్టూడెంట్స్తో ర్యాలీ అనేది చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళకి మన మెసేజ్ అనేది అందిస్తే కనుక అది చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. అలాగే ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. సో వెంటనే వరల్డ్ పీస్ ఖచ్చితంగా ఉండాలి, దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి మెసేజ్ అనేది తప్పకుండా వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు మనం చేయాలండి. అలాగే ఆదిత్య విద్యా సంస్థల నుంచి ఏంటి అంటే అందరూ కూడా వరల్డ్ కంపల్సరీ వార్ ఫుల్ స్టాప్ పెట్టాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొవాలి, వార్ ముగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆదిత్య విద్యా సంస్థలు అందరూ కూడా కోరుకుంటున్నామండి. సమాజంలో మహిళల ప్రాధాన్యతను చాటి చెప్పేలా ఆమె ఆకాశం పుస్తకాన్ని రచించారు డాక్టర్ ముప్పవరపు నిశ్చిత. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హోటల్లో ఈ పుస్తకాన్ని సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ చైర్మన్ గోవింద్ హరి, ప్రముఖ వాద్య సంగీతకారుడు శివమణి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్లు పాల్గొన్నారు. చరిత్రలో ఎక్కువగా తెలియకుండా మహిళలకు ఆదర్శంగా నిలిచిన వారిపై ఫోకస్ చేస్తూ వారి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రచించినట్లు పుస్తక రచయిత్రి డాక్టర్ ముప్పవరపు నిశ్చిత తెలిపారు. వైద్యురాలిగా కొనసాగుతూ మహిళా కోణంలో పుస్తకం రాయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు. పుస్తకానికి ముందు మాటను ప్రముఖ రచయిత్రి ఓల్గా రాశారు. ఉమెన్ సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద వోలటైల్, అది ఏది మొదలు పెట్టినా ఏది అర్థం కాదండి. ఇప్పుడు మనకి తెలిసింది అందరికీ పుస్తకాల్లో, హిస్టరీ పుస్తకాల్లో ఝాన్సీ రాణి, రుద్రమదేవి వీళ్ళు మాత్రమే మనకు తెలుసు. ఎంతమందికి తెలంగాణ సాయుధ పోరాటంలో చేసిన ఐలమ్మ, చాకలి ఐలమ్మ గారి గురించి ఎంతమందికి తెలుసు, రోకలి ఓబవ్వ గారి గురించి ఎంతమందికి తెలుసు. ఇలాగా ఎవరైతే హిస్టరీలో అందరికీ తెలియకుండా ఉన్నారో ఆ ఉమెన్ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసి రాశానండి. ఒక చిన్నప్పటి నుంచి అందరూ వాడికేంటి మగవాడు, తను అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పేటప్పుడు ఎందుకు మనం ఈక్వల్ కాదు, మనం ఎందుకు దీన్ని సరిచేయకూడదు అన్న ఆలోచనలోంచి చాలా పుస్తకాలు చదివేదాన్ని. రాయాలని ఎప్పుడు అనుకోలేదు, కాకపోతే అన్నీ చదివేటప్పుడు నాకు తెలిసింది రాయాలని మొదలు పెట్టాను. అందరినీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక చిన్న నట్షెల్ లాగా, ఒక హ్యాండ్ బుక్ లాగా దీన్ని ఒక మిగతా ఉమెన్కి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఉమెన్ ఆ రోజుల్లోంచి పురాతన కాలంలోంచి ఎంత అచీవ్మెంట్స్ చేశారు అన్న దాని గురించి రాశాను. చిన్న పుస్తకం బట్ ఇది ఒక చిన్న కదలిక, అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని మొదలుపెట్టిన పుస్తకం.
దయచేసి చదవండి, మీ రివ్యూస్ చెప్పండి. అంటే నేను పెద్ద గొప్పగా రాశానని చెప్పను కానీ తెలిసింది రాశానండి. అంటే ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా తెలిసింది, అలా అలాగే రాసి పెట్టాను ఆ బుక్ని. అంతే, టైం ఉంటే ఏం చేస్తానండి, నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. చాలా బుక్స్ చదివాను, అందరివి అన్ని అన్ని వెరైటీస్ ఆఫ్ బుక్ అన్నమాట. అంటే ఓన్లీ పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, భారతం మాత్రమే కాకుండా బికమింగ్ మిషెల్ ఒబామా అలాంటి బుక్స్ కూడా చదువుతాను, ఆటోబయోగ్రఫీ చదువుతాను. వీటన్నిటి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అండి నా బుక్ కూడా. దీంతో నేను ఈ బుక్ చదివాను కూడా. ఆవిడ చెప్పినట్టు ఇది సమగ్రం కాదు కానీ ఒక పరిచయం అనుకుంటా నేను టు ద వరల్డ్ ఆఫ్ ఉమెన్. లేదంటే అందులో చాలామంది వ్యాలరీ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏమంటుందని రివోల్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ అది చదివినప్పుడు నిజంగా ఇట్స్ వోల్టా గారు చెప్పినట్టు ఇది హ్యాండ్ బుక్ లాంటిది యాక్చువల్గా. ఇవి ఈ వారం గ్రీన్ ప్లై ప్రెజెంట్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.